Govinda, Hari Govinda, Govinda, Siri Govinda, Govinda, Hari Govinda, Govinda, Siri Govinda, Govinda, Hari Govinda. మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికొచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న. సమాధానం చెప్పండి సార్. ప్రశ్న మంచిదన్నాను, సమాధానం నాకు తెలుసు అన్నాను. సమాధానం గోవింద నారాయణ పద్మనాభ. వాట్ ఎ వాయిస్. ఇక్కడ ప్రైవేట్ భక్తి పాటలు పాడతారు అంకుల్. బాగా పాడుతున్నాడు కదా. మహిమల్ల మర్ర కొత్తప్ప పైతే లేటి గోవింద హరి గోవింద. ఆహా, బెస్ట్ వాయిస్. భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు. సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు. గ్రంథశాలలో మళ్లీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదుణ్ణి చూసి కలిసి కొనియాడి అభినందించి బేరవాడి మన గైడ్గా నియమించాలి. ఏడేడు లోకాల నేలేటి కోనేటి గోవింద సిరి గోవింద గోవింద సిరి గోవింద. పాపకు నచ్చిన వాయిస్, నాకు బాగా నచ్చిన వాయిస్. ఇది బెస్ట్ చాయిస్. వెళ్ళు, వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరవంగా పిలుచుకురా. పాడిన ఆయన పెద్ద ఆయన అని గ్యారంటీ ఏంటి? ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం 60-70 ఇయర్స్ ఉంటుంది. వెళ్ళి పిలుచుకురా. ఓకే. మనకి గుడొద్దు, వేరే గుడి చూసుకుందాం. వేరే గుడి ఎందుకు? ఈ వాయిస్ బాగుంది కదా. కరెక్ట్. దిస్ వాయిస్ ఇస్ ది బెస్ట్ వాయిస్. హిస్ గుడ్ గాయ్. అటువంటి గొంతు మనకు ఏ గుడిలోనూ వినిపించదు. యు డోంట్ వరీ. దిమ్మ తిరిగిందా తీరిందా దోల తీరిందా అంటున్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నుక్కేస్తా, పీక దుక్కేస్తా. అడుగు వచ్చారు సార్. అంకుల్, మేమిద్దరం కోయిన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రవ్య. అంకుల్ మీకు వాయిస్ నచ్చింది, ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్ గా ఉండు. అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను. బై. ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది. సరే, ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 500,000. 500,000? 500,000 ఒక పిల్లను చూసి, ఆ పిల్లలకు పెళ్లి చేసి, వాడిద్దరి చేత బిడ్డను గడిపించి, ఆ బిడ్డకు సంగీతం నేర్పించి, ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. యు నో, ఆహా, వాట్ ఎన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతాను. గదగదగదగదగదగో నాయన. దా, మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చనువిస్తే చాలు, నెత్తి నెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా క్లారిటీ రండి. ఓకే ఓకే, నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో? ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్ గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో, మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే, మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్టింగ్ విషయం. నీ టింగ్టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ, అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్. బాయ్ బాయ్. థాంక్యూ బాలు. థాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థాంక్స్. బాలు, ఒకటి అడుగుతాను చెప్పు. అడుగు. ఈ గోల్కొండ, చార్మినార్, 1000 స్తంభాల గుడి వీటన్నిటికి మరమ్మతులు చేస్తుంటారు, దేనికి? వాటిని కాపాడుకోవడానికి, మనం తరతరాలు చూడడానికి. ఎగ్జాక్ట్లీ,
అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనకెన్నో గొప్ప పాటలుండేవంట. లాలి పాటలు, పొలం పాటలు, పెళ్లి పాటలు, సంక్రాంతి పాటలు, ఎంకి పాటలు, వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ, వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బాలు, మరి నీ ప్లాన్స్ ఏంటి? నువ్వు మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చావు. నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను. నాన్న, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతాను. నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వారికి నా మొహం చూపించలేను. నువ్వు షూర్గా పెద్ద సింగర్ అవుతావు బాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ. లుక్ హియర్, లెట్స్ స్టార్ట్ ఎ మ్యూజికల్ జర్నీ. బాలు, ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? పుట్టిన వెంటనే ఎవరైనా మొదలు వినేది అమ్మ పాడే జోల పాట. అమ్మని అడిగి చెప్తానుండు. లక్ష్మి, మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తా. హలో నాన్న. బాలు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? సింగర్ అయ్యావా? అవకాశం వచ్చిందా? ఏం పర్వాలేదులే, నేను ఇక్కడ రాములు వారికి రోజు పూజ చేస్తున్నాను కదా, తప్పకుండా వస్తుంది. అవును, ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నా? ఒక సెకండ్ ఆగు, నేను చెప్పేది విను. త్వరలోనే ఇంటికి వస్తాను, సూపర్ అవకాశం దొరుకుతుంది, త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను. సరే మా, మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు, ఏదో ఒకసారి పాడు. ఇప్పుడు ఎందుకు రా? ప్లీజ్ ఒకసారి గుర్తు చేయమ్మా. బండి ట్రబుల్ ఇచ్చింది మామా. అది కనిపిస్తుందిరా, పొట్టిన డాష్. అరే 10 మినిట్స్ లో అయిపోద్రా. ఏడు సేవలు. సరే, మేము ఇద్దరం అటు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, వచ్చేయండి. గట్టిగా పట్టుకో. రంజిత్ కుమార్, మై నేమ్ ఎన్కౌంటర్ ఇస్ మై గేమ్. వావ్, ప్లెజర్ టు మీట్ యు సర్. కమ్ ఆన్, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్? వై సార్? కదులుతున్న పదల వెనకాల మీకేం పని? మీరు వచ్చేసాక పదలు ఎందుకు కదవటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? లవర్స్ సార్. కాదు సార్, ఫ్రెండ్. అది కాదు సార్, మేము నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండా పదల వెనకాల మ్యూజిక్ సిట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10, నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి లేచి నిలబడింది. బైక్ ఒకటే లేచిందా? హరీష్, చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడ ఉందిరా సార్? నా లవ్ ఏమైనా మీ పాకెట్లో రివాల్వర్ సార్, తీసి చూపించడానికి. లవ్ అనేది ఇట్ ఇస్ ఎ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా సార్? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలి కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలికి లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఇంత ఆనందమైన సమయంలో ఎందుకే మామని గుర్తు చేస్తావు సార్? అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయ్యింటే ఊహల్లోకి వెళ్ళండి సార్. ఎందరినో ఏడిపించడం చూశాను గాని సారే అడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గొంబడే ప్రకాష్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసులు బయటకు వచ్చాడురా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే, నువ్వు రాముడివి, నేను హనుమంతుణ్ణి. ప్రేమికులు కలిపారు తృప్తితో. చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడ ఆపండి.
ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. అది సరే, నిన్ను ఒకటి అడుగుతాను. అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోపడకూడదు. ఓకే అనాలా? మీ అంకిల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే ఓకే. థాంక్యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? వాట్సా? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ ఇస్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నా, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హిస్ ఎ బడింగ్ సింగర్, కాదు ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా, నాకు భలే నచ్చాడు. నచ్చాడా? Yes mom, because we're sailing on the same boat. Boy number 2 is very friendly and is very caring, you know. అంతే కాదు, fair గా, honest గా మాట్లాడతాడు mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు, అంత లేదు. హి ఇస్ మై గుడ్ ఫ్రెండ్, విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బై బై. క్రేజీ. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థాంక్యూ శ్రావ్యా. థాంక్స్, బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్. అయితే సారీ. సారీ, పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు వాల్మీకి. వసు, ఏమైంది? ఏ వసు, ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాళ్ళకి అట్లా మెచ్చుకోలేరు అన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా, వైభవంగా, ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు దానికి ఎందుకే బాధపడతావు? నేను ఉన్నాను కదా, అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను, లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్, నేను నేనేమీ అడగలేను. వసు, నువ్వు అన్ని మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేశావు, మీ బాస్ పరిచయం చేశావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు, నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసుండేవాడిని కదరా. మీ అన్న చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది, ఎన్నో ప్రాజెక్ట్ కూడా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం, మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, బ్రహ్మాండంగా అదరగొట్టేస్తాం, అన్ని షాపులు తిరిగి అందరికీ కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళా మందిరికి వెళ్ళండి, అక్కడ అన్ని దొరుకుతాయి.